రోజు చనిపోయిన తెలియగానే నేను హైదరాబాద్ పోయి మరి ఆ రోజు అక్కడే ప్రెస్లో చెప్పడం జరిగింది. రోసయ్య గారి నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలులో సెంటర్లో రోసయ్య గారి విక్రమం ఏర్పాటు చేస్తాను, కాంస్య విక్రమం ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. చనిపోయిన రోజు ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మంచి సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి రోసయ్య గారు నిజంగా రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో అసలు అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయిందా అసెంబ్లీ అనిపిస్తుంది రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో. ఎంతో ఆయన ప్రతిపక్షం వాళ్ళని చమత్కారంతో సమాధానం చెప్పే వ్యక్తి రోసయ్య గారు. ఒకసారి అయితే చూస్తే రోసయ్య గారు ఒకరోజు అవతల జనార్దన్ రెడ్డి ఉండేవాడు, ఆయన బియ్యం రెడ్డి అని పిలిచేవాళ్ళు ఆ జనార్దన్ రెడ్డిని. ఎందుకంటే అప్పుడు బియ్యం బాగా ఆయన కార్యశాలని చెప్పి ఒక పేరుండేది. ఆయన చూసి యాక్షన్ చేసేవాడు, ఆయన ఇట్లా ఉండేవాడు. ఒకరోజు ఇట్లా వచ్చి దోసే గారు కూడా ఇట్టు వచ్చాడు, ఆయన ఇమిటేట్ చేశాడు ఆయన జనార్దన్ రెడ్డిని. జనార్దన్ రెడ్డి వేసి ఏం నిన్ను ఇష్టం వచ్చినట్టు ఇమిటేట్ చేస్తున్నా అన్నాడు, చెయ్యి కోస్తా అన్నాడు రోసయ్య గారు. అంటే రోసయ్య గారు ఆ రోజు చూస్తే మామూలుగా ఆరే వయసు శ్రోతులు అంత స్ట్రాంగ్గా మాట్లాడరు. రోసయ్య గారు చమత్కారంతో స్ట్రాంగ్గా మాట్లాడేవాడు. అంత నిజంగా అసెంబ్లీలో రోసయ్య గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవనిపిస్తుంది కానీ బయట బాగనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే ఈ కాలంలో బూతులు తప్పితే వేరే కనపట్టాల చన్నాళం అయిపోయింది. అలాంటి రోసయ్య గారు లేని అసెంబ్లీ నిజంగా చాలా బాధాకరమైన అసెంబ్లీ. ఆయనతో పాటు మంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో మన మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది. ఒకసారి అసెంబ్లీలో ఒకసారి ఏం జరిగిందంటే ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి అక్కడ ఓబులాపురంలో అది అక్కడ ఈయన ఈ ఐరన్ ఓర్ సంబంధించి సెంటర్ అక్కడ ఆయన బీజేపీలో ఉండేవాడు గాలి జనార్దన్ రెడ్డి గారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అప్పుడు రోసయ్య గారికి ఫోన్ చేసి అప్పుడు మైన్స్ ఆపారు అక్కడ ఐరన్ ఓర్ సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారిది. పర్మిట్లు ఇచ్చారు, పర్మిట్లు ఆపేస్తే పర్మిట్లు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు నేను మైన్స్ మినిస్టర్గా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరప్ప మొయిలి గారు మినిస్టర్ గారు, ఆయన కర్ణాటక సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ ఆయన. ఆయన రోసయ్య గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అని సీఎం గారికి రోసయ్య గారికి ఫోన్ చేస్తే రోసయ్య గారు ఆయనకి తెలియదు యాక్చువల్గా అది ఎందుకు ఎవరు పర్మిట్లు ఇచ్చారనేది కదా. రోసయ్య గారు నన్ను పిలిపించాడు, వాసు నువ్వేమైనా పర్మిట్లు ఇమ్మని చెప్పావా అని అడిగాడు. నేను చెప్పలేదు సార్ అన్నా. వెంటనే అధికారులను పిలిపించాడు. వాళ్ళకి డబ్బులు తీసుకున్నారో ఏం తీసుకున్నారో వాళ్ళు పర్మిట్లు ఇచ్చారు. వెంటనే రోసయ్య గారు నువ్వు ఢిల్లీ వెళ్ళి వాసు నేను మాట్లాడతాను, వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు, మీ నువ్వేమి పర్మిట్లు ఇచ్చావని చెప్పి కోపంగా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అప్పటికప్పుడు గవర్నర్ గారికి ఫోన్ చేసి సార్ మినిస్టర్ ఈజ్ మై ఫ్రెండ్స్ సన్, నా కొడుకు లాంటి వాడు మినిస్టర్ ఎప్పుడు తప్పు చేయడు, వాళ్ళు
అధికారులు చేసిన తప్పు, వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్పి గవర్నర్కు చెప్పి తర్వాత నన్ను ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపించేది ఆయన వీరప్ప మొయిలిని కలిసినప్పుడు సీఎం గారు చెప్పారు మీకు ఏ సంబంధం లేదని, యూ కెన్ గో విఆర్ సారీ ఫర్ ద మేము మీ గురించి అపార్థం చేస్తున్నాం సారీ అని చెప్పి వీరప్ప మొయిలి గారు చెప్పారు. ఆయన రోసయ్య గారు ఒకటే చెప్పాడు, నువ్వు నాకు మా నాన్నగారు ఇద్దరు క్లాస్మేట్స్, ఆయన హిందూ కాలేజీ చదువుకున్నాడు రోసయ్య గారు, మరి ఆయన చెప్పిన మాట నువ్వు నా కొడుకు లాంటి వాడు అని చెప్పినప్పుడు నాకెంతో, ఆయన నా కోసం ఎనకేసుకు వచ్చినందుకు ఎంతో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటాను, ఆయన్ని జీవితాంతం గుర్తుంటుంది. రోసయ్య గారి యొక్క ఆయన నా మీద చూపించిన ఆదరణలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు లైలా తుఫాన్ వస్తే ఒంగోలు వచ్చాడు ఆయన, తుఫాన్ అప్పుడు మొత్తం కూడా తిరిగి అందరి దగ్గర పోయి ఎట్లా జరిగినాయి అమ్మా బాగా జరిగింది అంటే అందరూ చప్పట్లు చప్పట్లు కొట్టారు. తర్వాత వచ్చి గెస్ట్ హౌస్కి వచ్చి ఒకటే మాట అన్నాడు, నేను ఎప్పుడైనా తుఫాన్ అప్పుడు చూశాను వాసు, నేను మినిస్టర్ ఉన్నప్పుడు చూశాను, ఎక్కడ చూశాను, ఎవరైనా పోతే మాకు అయ్యి అందలేదు ఈ అందలేదు అంటున్నారు, ఇదేంది ఇక్కడ ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు నాకు అర్థం కాలేదన్నాడు. సార్ నేను దగ్గరుండి అన్నీ చూసుకున్నాను సార్ అని చెప్తే చాలా అభినందించాడు. ఆ రోజు అంటే ఆయన ఎంతైనా కానీ మంచి చేస్తే అప్పటికప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి విగ్రహం ఉండటంలో ఇక్కడ అన్నింటిలో కాంప్లెక్స్ ఎదుగు పెట్టడంలో ఏమాత్రం తప్పు కాదు. ఇది మరి ఆయన విగ్రహం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు బాగా గుర్తు బాబుజీ కాంప్లెక్స్ 89లో అనుకుంటాను బాలయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన ఓపెన్ చేసినటువంటి వ్యక్తి రోసయ్య గారు. అందుకని ఆయన గుర్తుగా ఇక్కడ కాంప్లెక్స్ ఎదురుగా ఉంటే బాగుంటుందని చెప్పి అందరితోటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రోసయ్య గారి ఒంగోలు నియోజకవర్గంలో వాసన్న నాయకత్వాన్ని జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం ఆరోగ్యం పట్టుకొని డైరెక్ట్ ఆయన బెడ్రూమ్లో పోవచ్చు. అలాంటి నాయకుడు ఈ 70 అందరి సహకారంతో మనం ఈరోజు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అందరు కూడా రోసయ్య లాగా అందరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము. మరి ఎప్పుడు కూడా రోసయ్య గారిని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు అందరూ కూడా సాధించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి మరి కుటుంబాన్ని కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి వాళ్ళ రోసయ్య గారి ఆత్మ శాంతించాలని చెప్పి. మరి దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా